किसका मेंटल बैलेंस बिगड़ गया बताओ, जरा सोच के बताओ। आपके मंत्री साहब, अभी हाल ही में जो पार्लियामेंट सेशन हुआ उसमें आप ही के मंत्री हैं, विश्वेश्वर तुडू उनका नाम है, मिनिस्टर ऑफ स्टेट जल वाटर रिसोर्सेज मिनिस्टर। क्या जवाब दिया उन्होंने? రేవంత్ రెడ్డి అని ఇప్పుడు సన్నా చూడు వాడు క్వశ్చన్ అడిగాడు పార్లమెంట్ లో, తెలంగాణకు మనకు వచ్చేది లేదు అడిగాడు, కానీ పనికి మాలిన క్వశ్చన్ మాత్రం ఫస్ట్ ఉంటాడు. వాడు అడిగిండు, ఏమని అడిగిండు, ఇళ్ళేమన్నా బాగా కరప్షన్ అయిందా, లక్షల కోట్లు దోసుకున్నాడా కేసీఆర్ అని చెప్పి. ఇగో నీ నాకు కదా ఇది పార్లమెంట్ లో ఈ నడ్డా గారు మాట్లాడుతున్న ప్రభుత్వం ఏదైతున్నదో ఆయన పార్టీ ఏదైతున్నదో వాళ్ళ మంత్రి అని కూడా ఇచ్చింది సమాధానం. ఏమిస్తాడు? గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళ సొంత రిసోర్సెస్ తో కట్టిండు. There are no instances of corruption that have come to the notice in these projects. But nenu adutuna natta mental balance kiska bigad gaya, aapka bigad gaya ki aapka mantri kya naam hai uska Vishweshwar Tudu ka bigad gaya. Aap soch lo bata lo, neeka na tappina la vaanka na tappina idhar level mental balance hoyindi. Em maatalu maatladutunnaru ikkadiki vachi Telangana vachi ATM barabar cheptunnam. Yes, KCR anta aina Telangana rashtranki ATM అన్నదాతలకు తోడుండే మెషిన్ కేసీఆర్ బరాబర్ అంట. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని కార్యక్రమాలు చేసినామో ఎన్ని పనులు చేసినామో మీకేం తెలుసు? మీ దిక్కుమాల పాలనకి ఏం తెలుసు? మాది మా నాయకుడు కేసీఆర్ స్టేట్స్మెన్ పాలన, రాజనీతిజ్ఞుడి పాలన, మీది దిక్కుమాల సేల్స్మెన్ పాలన. అన్ని అమ్ముడుదప్ప మీ మొగాలకు ఏం తెలుసు సార్? అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను నమ్మి వాటిని ఏటీఎంలుగా మార్చుకున్న దౌర్భాగ్యం మీరు. మాకే కర్మ వంటి అడ్డమైన మాటలు, అడ్డమైన విమర్శలు, చిల్లర మల్లర మాటలు. సబ్కా సాత్ అంట, సబ్కా సాత్ సబ్కా వికాస్ అంట. నేను అడుగుతున్నాయి దేశంలో ఎక్కడైనా చూపడు ఉపా వికాస్. మీ దిక్కుమాలిన పాలనలో సబ్కా సాత్ సబ్కా వికాస్ కాదు, సబ్కా సాత్ సబ్కా వినాశ్. ఏడున్నర ఏళ్లలో మీరు చేసింది ఏంటంటే సబ్కో సత్యనాశ్ సబ్కో బర్బాద్ ఆప్కీ సర్కార్ నికి. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మీరు చేసింది? కామన్ మ్యాన్ ఈ దేశంలో శోభం తప్ప ఏమి మిగిలింది? కామన్ మ్యాన్ కు ఈ దేశంలో సామాన్యుడికి నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50 రూపాయలు పెరిగింది పెట్రోల్ మీద డీజిల్ మీద, ఒక్క పైసా. ఇక్కడైనా లాభం జరిగిందా సామాన్యుడు? సామాన్యుడికి కామన్ మ్యాన్ కేమో శోకం, కార్పొరేట్లకేమో కనకాభిషేకం. ఇక కార్పొరేట్లు ఎవరో నాకంటే బాగా మీకే తెలుసు. ఎవరెవరు బాగుపడ్డారు, ఎవరెవరు పరారైండ్రు, వీళ్ళ గొప్ప పాలనలు ఏం ఉద్ధరించారు, ఇవన్నీ కూడా మీకు తెలుసు బాగా. మీ 7.5 ఏళ్ల పాలన గురించి అందరికీ తెలుసు. ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే, బాధ ఎక్కడ అనిపిస్తుందంటే మా పథకాలను కాపీ కొడతారు, మా పథకాలన్నీ కాపీ కొడతారు. నేను అడుగుతున్నాను అంటాను, కోన్ హే ఇన్స్పిరేషన్ ఆఫ్ కిసాన్ సమ్మాన్ కే లియే, కాసే ఆయా కిసాన్ సమ్మాన్, రైతు బంధు కేసీఆర్ గా జో హమ్నే ఉద్ఘాటన జిస్కా హమ్నే కియా ఉసీ కో కాపీ కర్కే ఆప్నే కిసాన్ సమ్మాన్ నహీ బనాయా క్యా, కమ్ సే కమ్ థోడా శరమ్ తో ఆనా చాహియే. ఒక దిక్కేమో కేసీఆర్ పథకాలు కాపీ కొడతారు, ఇంకో దిక్కేమో పరిమాణ మాట్లాడతారు. కిసాన్ సమ్మాన్ స్ఫూర్తి ఎవరు? కిసాన్ సమ్మాన్ పథకానికి స్ఫూర్తి నీ హర్ ఘర్ జల్ ఏదైతే 2022 వరకు ఇస్తా నరికినవో, ఏదైతే తత్తా కొత్త లేదు ఇప్పటి వరకు, మరి హర్ ఘర్ జల్ కు ఆర్థులు ఎవరు? మా మిషన్ భగీరథ కదా దాని స్ఫూర్తి. ఇది వాస్తవం కదా? ఏమైనా సిగ్గు, నీతి, లజ్జ ఇవన్నీ ఉన్నదా మీకు అసలు? ఏది ఏది పడుతుంది? మా ప్రభుత్వ విధానాలు, మా నాయకుడి విధానాలు, మీ ఎన్నికల నినాదాలు బిడ్డ గుర్తుపెట్టుకోనంట, మా ప్రభుత్వ విధానాలు మీ దిక్కుమాలిన పార్టీ యొక్క ఎన్నికల నినాదాలు. అది యాద పెట్టుకో. విజయాల రాష్ట్రాల్లో 11-12 రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలతో సహా మా ప్రభుత్వం యొక్క విధానాలను చూసి ఇక్కడికి వచ్చి ప్రశంసించి పొగిడిపోతా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి చిల్లర మాట మాట్లాడుతారు. సిగ్గు లజ్జ ఏమైనా ఉన్నదా మీకు అసలు? ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టును భారత ప్రభుత్వం 60 పైసా ఇవ్వకపోయినా తెలంగాణ ప్రభుత్వం తన సొంత రిసోర్సెస్తో కడితే భారత ప్రభుత్వం దాన్ని ఎత్తుకొని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని చెప్పి గొప్పగా చెప్పుకోవాల్సింది పోయి సిగ్గుమాలిన మాటలు మాట్లాడతాం. మీ కేంద్ర సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి వచ్చిన చీఫ్ ఇంజనీర్ ఈ ప్రాజెక్ట్ ఎంత గొప్పది అంటే కేసీఆర్ కు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మాట్లాడిపోయి తెలుసా నీకు అసలు? సోయి ఉందా? సోయి ఉండి మాట్లాడుతున్నావా లేక సోయి లేక మాట్లాడుతున్నావా? ఎవడు అడ్డమైనడు తెలంగాణ పనికిమాలినోడు స్క్రిప్ట్ రాసిస్తే చదువుడేనా? అది ఏందో తెలియదు, ఏమో తెలియదు, దానికి 60 పైసలు సాయం చేసిన ముఖం లేదు. ఇంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన పరిస్థితి కదా, ఆలోచించుకోమని చెప్పి నేను కొడతా ఉన్నాను. నిన్ననేమో రైతులను రెచ్చగొట్టే కుట్ర, ఈరోజేమో ఉద్యోగులను రుచుకొలిపే కుట్ర తెలంగాణ ప్రభుత్వం మీద. కానీ ఇవన్నీ ఇక్కడ నడవే బిడ్డ, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కార్యక్రమాలు నడవే. మీరు కాంటాల వడ్ల నుంచి కంటోన్మెంట్ రోడ్ల దాకా అడుగడుగున మీరు ఈ రాష్ట్రానికి, ఈ ప్రభుత్వానికి,
మీరు చేసింది అన్యాయం అని అందరికీ తెలుసు. ఇంకో మాట నేను అంటా ఉన్నా, నడ్డ గారు మెంటల్ బ్యాలెన్స్ పోయినట్టున్నాడు. మరి మెంటల్ బ్యాలెన్స్ మొదలు కాళేశ్వరం విషయంలో నీకు పోయిందా, ఆ చెప్పిన మంత్రికి పోయిందా పార్లమెంట్, నువ్వు తెలుసుకో. నెంబర్ వన్ మెంటల్ క్లిమేట్, మిషన్ భగీరథతో నీళ్ళు వస్తలేవాడు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవాడు. కేసీఆర్ ఇంటికే వస్తున్నాడు, కేసీఆర్ ఫామ్కే నీళ్ళు పోతున్నాడు కాళేశ్వరంతో గత ముప్పొడి. మరి ఇది ఇచ్చిన మీ కేంద్ర జలశక్తి మంత్రికి మెంటల్ వచ్చిందా, మెంటల్ బ్యాలెన్స్ లేదా? ఇది మీ ప్రభుత్వం ఇచ్చింది, నేను ఇచ్చింది కాదు. మీ ప్రభుత్వ వెబ్సైట్ ఉన్నది, ఏమనుంది, జల్ జీవన్ మిషన్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ యాజ్ ఆన్ 19th August 2020. మరి పెట్టినోడికి మెంటల్లా, నీకు మెంటల్? ఏమున్నది ఇలా, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చింది ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పి ఇక మమ్మల్ని గ్రీన్లో చూపెట్టిండు. మీ దిక్కుమాలిన బీజేపీ రాష్ట్రాలన్నింటినీ అడ్డమైన కలర్లలో పెట్టిండు. మీ ఉత్తరప్రదేశ్ రెడ్లో పెట్టిండు. ఎందుకు పెట్టినా మనది కాదు, గత దిక్కుమాలిన ప్రభుత్వం నీది. మరి నీ జలశక్తి మంత్రికి మెంటలా, నీకు మెంటలా, ఎవరికి మెంటలు? మరి నీతి ఆయోగ్ ఉన్నది.